గతంలో అమెరికా రష్యాల జోక్యంతోనే ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్కు ఈ పరిస్థితి వచ్చిందని అదేవిధంగా దేశ అంతర్గత విభేదాలను ఆసరాగా తీసుకుని అగ్రదేశాలు ఆర్థిక ఆయుధ సహకారం అందజేస్తూ మత సంస్థలకు ప్రోత్సాహం ఇస్తున్నారని దీని ప్రభావంతో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడితే భారతదేశంపై ప్రభావం తక్కువగానే ఉంటుందని పలువురు మేధావులు అభిప్రాయపడ్డారు కానీ మేధావులు ఏం చెప్తారంటే న్యూట్రల్ ఇస్ ఈక్వల్ టు అపోనెంట్ మన ఏ పక్కన ఒక పక్క ఉండాలి అది లేనప్పుడు మనం ధర్మాన్ని మనం ఏం ఆచరించుంటాం లేదు ధర్మాన్ని మనం కాపాడు ఒక ఈ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోరాట సమితి ఇది కండక్ట్ చేసిన దానికి చాలా సంతోషంగా ఉన్నది నా వల్ల అంటే నా నెగిటివ్ నా ప్లేస్ నాది నెగిటివ్ ప్లేస్ వచ్చి చిత్తూరు ఇక్కడ వచ్చి 25 చేశాను ఎవరెవరు మంచి పని చేశారు నేను వాలంటీర్గా వస్తాను పేరు కోసం దీనికోసం రాను ఎవరైతే స్వార్థం లేకుండా హెల్ప్ చేస్తారో అది ఎప్పుడు సక్సెస్ అవుతుంది స్వార్థపూరితమైన హెల్ప్ ఎందుకు అమెరికా కానీ రష్యా కానీ హెల్ప్ కాదు వాళ్ళు స్వార్థం కోసం రష్యా కమ్యూనిజం రావాలని అమెరికా నాది పెద్దరికం చల్లాలని మనం విలేజ్ల గురించి చెప్పినారు చాలామంది అదంతా జరిగేది అదంతా జరగదు పెద్దరికం అనేది మమ్మల్ని సృష్టించిన సృష్టికర్త వల్లనే అవుతుంది కానీ మన వల్ల కాదు మేమంటే ఆచరించేవాళ్ళు అణిగి మణిగి సేవకులు మనం ఎవరు ఎవరికి పెద్ద కాదు ప్రొఫెసర్ అయితేనేమి ఆటో డ్రైవర్ అయితేనేమి ప్రజలకు సేవ చేయాలి దీంట్లో మధ్యలో మగవాడు ఆడది అనేది మీనింగ్ లెస్ ఎందుకంటే అందరికి ఆడవాళ్ళు ఉంటారు అందరికి మగవాళ్ళు ఉంటారు దాన్ని మనం ఇష్టంగా విడగొట్టి మాట్లాడు అందువల్ల చెప్తున్నాం ఎవరైతేనేమి ఆడ మగ అమ్మ నాయన తల్లి భార్య బిడ్డలు ఉంటారు మన ధర్మంగా ఉండాలి ఆ ధర్మాన్ని మనం ఆచరించాలి నెక్స్ట్ ఈ టాపిక్ హిందూ ముస్లిం క్రిస్టియన్ సహచర సోదరుల పార్థివ దేహాలని మా సొంత చేతులతో మా టీం సభ్యులతో కలిసి చెప్పడం ఏమనగా భారతదేశం అన్నది మా రక్తంలో ఉంది భారతదేశం పైన పాకిస్తానే కాదు తాలిబన్లు కాదు ఎవరు వచ్చినా మేము ముందుండి మీ అందరికన్నా ముందుండి మేము పోరాటానికి సిద్ధంగా ఇక్కడ మనమందరం మన సార్ చెప్పినట్టుగా సైనికులమే ఆల్రెడీ సైనికులు కాబట్టి ఇక్కడ సమావేశమైనాం కానీ పానిక్ అన్నది ఆల్రెడీ మేము కోవిడ్ చూసాం కేవలం భయం వల్ల చనిపోయినారు ఇది ఎందుకంటే మేము ఎన్నో మంది పాజిటివ్తో చనిపోయిన వాళ్ళతో కలిసి మేము సహచర ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోయినారంటే వాళ్ళ కుటుంబంలో ఇద్దరు ముగ్గురికి పాజిటివ్ ఉంటుంది మేము పాజిటివ్తో భయపడలా వాళ్ళతో కలిసి మేము దగ్గరుండి వాళ్ళకు కానీ సహాయ సహకారాలు అందించి బాడీ తీసుకుపోయి ఖననం చేసి సాంప్రదాయబద్ధంగా ఏదో తీసుకుపోయినా మా తోసేసామా రకం కాకుండా ఏ సాంప్రదాయాన్ని ఆ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ ఆ మతాన్ని గౌరవిస్తూ ఆ యొక్క ఖననం చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చే ప్రేయర్ ఏదైతే దువా అంటాం మేము ఆ దువా చేశారో అదే మాకు మహాబలం ఇప్పుడు కూడా బాడీ ఉంది వదిలేసి మన రఫీ బాయ్ పిలిచారని బయలుదేరి చేసిన ఏం ఇది ఏందంటే చర్చించాల్సింది భారత్ పైన ఎలాంటి ప్రభావం ఉంటుందనేది కూడా మెయిన్ మన చర్చ ఫస్ట్ ఆఫ్ ఆల్ తాలిబన్ల గురించి మాట్లాడుకుంటే ఒక చిన్న వాక్యంలో తగ్గొట్టేద్దాం పిచ్చోడికి చేతిలో గన్ పెట్టినట్టు సో అది వాడికి తెలియదు ఏ విధంగా కాల్చుకుంటాడు అనేది సో చివరికి వాళ్ళు వాళ్ళే కాల్చుకొని వాళ్ళే అది అర్థమైపోతుంది ఖచ్చితంగా జరుగుతుంది అది నో డౌట్ అది ఇంకోటి భారత్ మీద ప్రభావం అనేది ఎలా ఉంటుంది అనేది రకరకాలుగా ఉండొచ్చు అంటే మనం చెప్పలేము అంటే ఇప్పుడు చాలా వరకు ఏమంటున్నారంటే చాలా మంది ప్రభావం పెద్దగా ఉండదు మనం ఏం చేస్తారు అనుకుంటున్నారు బట్ ఏదో విధంగా మనకు ఖచ్చితంగా ఉంటుంది ఇంతకుముందు మన సార్ చెప్పినట్టు కూడా ఇప్పుడు మనకి ఇంతకుముందు కంటే ఇప్పుడు ఆర్మీ చాలా పవర్ఫుల్గా ఉంది ఖచ్చితంగా దాన్ని ఇంకా ఇంక్రిమెంట్ చేయాలి అది ఇంకా ఎంత బలం చేస్తే అంత మంచిది మనకి ఏ దేశం వచ్చినా సరే దానికి సపోర్ట్గా మనకు ఉండేది ఒకటి ఆర్మీ మాత్రమే ఎదురుగా మనం ఇంత ప్రశాంతంగా నిద్రపోతున్నాం అంటే దానికి కారణం ఆర్మీ సో ఖచ్చితంగా కూడా దీనికి మనం సపోర్ట్ చేయాల్సిందే ఎట్లా అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే అరే చాలా వరకు అమౌంట్ ఫండ్స్ అమౌంట్ అంతా దానికి ఎక్కువ పెట్టేస్తారు మిగతా డెవలప్ అవ్వట్లేదు అంటున్నారు బట్ అదే లేకపోతే ఇంక మిగతా ఏముంటుంది ఖచ్చితంగా కూడా ఉండదు సో అదొకటి ఇంకోటి ఏంటంటే మెయిన్గా మానవ హక్కుల ఉల్లంఘన అక్కడ జరిగేదంతా కూడా వాళ్ళ స్వేచ్ఛ కోల్పోతున్నారు వాళ్ళ స్వేచ్ఛ కోల్పోతున్నప్పుడు వాళ్ళు వాళ్ళ జీవితంలో ఎదగాలనుకున్నది ఎలా ఎదుగుతారు వాళ్ళు కోరుకున్నది ఎలా సాధిస్తారు
అక్కడెక్కడో జరుగుతున్న అరాచకాలకి ఇక్కడ మన భారతదేశం మొత్తాల మీద, రాజకీయ అంశాల మీద, సామాజిక అంశాల మీద, రక్షణ అంశాల మీద దాని యొక్క ప్రభావాన్ని చర్చించడానికి మెయిన్ కాన్సెప్ట్ ఇప్పుడు. ఇప్పుడు మన ప్రొఫెసర్ సార్ చెప్పినట్టు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు చరిత్ర చెప్పారు, వాటి యొక్క ఆక్రమణ దశల వారీగా చెప్పారు. మనకి 1939 నుండి 1944 దాకా రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత ప్రపంచ దేశాల శాంతి కోసం ఒక ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేశాం. దాని యొక్క బేస్ దగ్గర నుండి హిస్టరీ అంతా బ్రీఫ్గా సార్ చెప్పారు. ఆ తర్వాత 1945 నుండి ప్రచ్ఛన్న యుద్ధము, అటు అమెరికా ఇటు రష్యా, ఈ ప్రచ్ఛన్న యుద్ధం అంటే ప్రపంచ ఆర్థిక సామాజిక అంశాలను పేరు చేసుకొని కోల్డ్ వార్ జరిగింది. దీన్ని